हेलो फ्रेंड्स अंदर एला बारा वीडियो एंटे मन की नार्मल डेलीवरी अव्वाले प्रती गर्भिणी को रोज की एंतु नड़ी एंत नड़स्ते मन की नार्मल डेलीवरी अवतुदी अलागे असल नड़व वाल गर्भिणी की असल उपयोगने वीडियो पूर्ति समाचारा अवर वरकते चूँगी अलागे वीडियो नचते चेन लाइक सपोर्ट इवंबी अंड इलांट मर इंट्रेस्टिंग अपडेट्स कोसम मैं झानल सब्सक्रेबा पक्ने बेल ऐकन ऐक्टेटी सपोर्ट इतारे अपड़े वीडियो పోదాము డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే గర్భిణీలు కనీసం ఒక రోజుకు 60 నిమిషాలు నడవాలన్నది డాక్టర్ అయితే కొంతమంది గర్భిణీలకైతే సజెషన్ అయితే చేశారు అది ఎప్పుడు నడవాలి అలా నడవడం వల్ల ఎలాంటి యూజ్ అనేది చెప్తాను గర్భిణీలు మార్నింగ్ లేవగానే అంటే మీ హెల్త్ అంతా ఓకే మార్నింగ్ సిక్నెస్ గాని వికారం గాని తలనొప్పి గాని ఇలాంటివంతా ఏమీ లేకపోతే 15 నిమిషాలు అనేది ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నడవాలంట అలా నడిస్తే బాడీ యాక్టివ్ గా అయ్యి చాలా గర్భిణి చాలా యాక్టివ్ గా ఉంటుంది మీరు నడిచేటప్పుడు బేబీకి ఎలా అంటే స్విమ్ చేసినట్టుగా ఉంటుంది అంటే మీరు ముందుకు నడుస్తా ఉంటారు కదా అలాంటప్పుడు స్విమ్ చేస్తా బేబీ మూమెంట్స్ బాగా ఇస్తుంది సో అలాగే రెండవ త్రైమాసికంలో మరి ఎక్కువగా నడిస్తే బేబీ హెడ్ డౌన్ పొజిషన్ కి అనేది వచ్చేస్తుంది అలాగే మూడవ త్రైమాసికంలో మీరు ఎర్లీ మార్నింగ్ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 15 నిమిషాలు నడవాలి అలాగే మధ్యాహ్నం తిన్న తర్వాత 15 నిమిషాలు నడవాలి సాయంత్రం ఈవినింగ్ టైము అలాగా కాసేపు 15 నిమిషాలు అనేది నడవాలి అలా నడవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి డెలివరీ సమయంలో అంటే ప్రసవమైన సమయంలో ఏంటంటే బేబీని ముందుకు తొయ్యాలి కదా పుష్ చేయాలి కదా పుష్ చేస్తేనే హెడ్ అనేది బయటకు వస్తుంది కదా అలా పుష్ చేయాలంటే మనకి థైస్ దగ్గర అంటే తొడల దగ్గర ఈ చేతుల దగ్గర ఎముకలు అనేది బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీరు కనీసం ఒక రోజుకి 60 నిమిషాలు నడుస్తుంటే ఈ బోన్స్ అనేది గర్భిణీలకు చాలా బలంగా తయారవుతాయి అలా బలంగా తయారైతే ప్రసవ సమయంలో మనకి నొప్పులు లేకుండా చాలా ప్రశాంతంగా మనకి డెలివరీ అనేది అవుతుంది చాలా మంది గర్భిణీలు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 24 గంటలను అబ్జర్వ్ వేషల్లోనే ఉంచి ఎక్కువగా పెయిన్స్ పడుతో అమ్మో నాయనని ఏడుస్తుంటారు కదా దానికి కారణం ఏంటంటే వాళ్ళు తినేసి బొజ్జుంటారు అలా కాకుండా గర్భిణి ప్రతిరోజు నడవడం వల్ల ఏంటంటే నొప్పులు లేని ప్రసవం అనేది చాలా ఈజీగా అవుతుంది అంటే ఒక ఎలా అంటే మినిమం ఒక 3 అవర్స్ 4 అవర్స్ మాత్రమే పెయిన్స్ అనేది వస్తుంది అలాగే డెలివరీ సమయంలో ఎక్కువగా నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ అనేది ఎక్కువగా అవుతుంది నడవడం వల్ల తొడ దగ్గర కండరాలు బాగా బలంగా అయ్యాయంటే బేబీని ముందుకు పుష్ చేయొచ్చు చాలా ఈజీగా సో ఫ్రెండ్స్ మీరు గర్భిణీలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక రోజుకి ఒక గంట నడిస్తే మీకు నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా 99% అనేది అవుతుంది దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే ఎందుకంటే ఒక రోజుకి నేను మార్నింగ్ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఈవినింగ్ టైము నైట్ టైము రోజు నడిచేదాన్ని అలా నడవడం వల్ల ఏంటంటే నాకు పెయిన్స్ అనేది ఎక్కువగా రాలేదు చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అయ్యింది సో అందుకు మీకైతే నేను సజెషన్ అయితే చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క గర్భిణీ కూడా నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి నడిస్తేనే నార్మల్ డెలివరీ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో అండ్ బేబీ బాయ్ సింప్టమ్స్ కానీ బేబీ గర్ల్ సింప్టమ్స్ కానీ కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడండి బాయ్ బాయ్.